तुलाशि व्रह सचार चूस द्वितीय केतु चतुर्द बुध गुर शन सचार पंचम रविशुक्रुड़ अष्टम कुजराहु सचार इक तुलाशि वारी प्रतिपर एंत श्रम तो कार्याचरण श्रम तो फलता साधुकने अवकाश मरी द्वितीय केतु अष्टम कुजराहु सचार अत्यधिक ప్రయాణాలు చేసుకునే వారికి వాహన ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసుకునే వారికి అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఔషధ సేవనం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మొదలేసుకోవాల్సిన పరిస్థితి రావడం కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సూచనలు ఇచ్చా కాస్త ఒత్తిడి భారం పెరగడం కానీ ఇలా కాస్త ఒత్తిడి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ తులారాశి వారికి చతుర్థ బుధశల్య యొక్క సంచారం వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి అనుకున్నటువంటి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులు చేసుకునేటువంటి వారికి చాలా సానుకూలంగానే ఉంటుంది పెట్టుబడుల విషయాలు కాస్త తక్కువగా పెట్టుకోవడం చెప్పదగ్గ సూచన ఆర్థికంగా లావాదేవీలు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి ఫైనాన్స్ విషయాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు సాధనాక్రమాన్ని పెంచుకోవడం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మీరు రాసే విషయాల్లో చెప్పే విషయాల్లో విద్యార్థులు కాస్త సాధన ఎక్కువ పెంచుకోవడం తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకోవచ్చు అయితే పంచమంలో రవిశుక్రుల యొక్క సంచారం ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో మీరు చేసే ఎంత ప్రయత్నం ఉన్నప్పటికీ దైవికంగా కొంత బలాన్ని మీరు తీసుకున్నట్లయితే అంటే దైవిక శాంతి గ్రహశాంతి దైవిక పరిహారం పూజ వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం తులారాశి వారు చెప్పుకోవచ్చు గురుగారు మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏ దేవతార్చన కూడా వీరికి మంచిది గురుగారు ఇక తులారాశి వారికి ముఖ్యంగా అష్టమ కుజరాహుల యొక్క సంచారం అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి వారు ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వారికి ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు మనం చదువుకోవడంతో పాటు ఈ వారంలో అంగారక పాశుపతం అనేటువంటి పరిహారాన్ని చేసుకోవటం అంగారకుడి యొక్క అంటే కుజగ్రహం యొక్క అష్టోత్తర నామాన్ని మంగళవారం రోజు విశేషంగా చక్కగా ఒక 108 నామాలు అంగారకుడికి చేసి ఎర్రటి పుష్పాలతో నవగ్రహాల్లో కుజగ్రహానికి చక్కగా పూజ చేయండి చక్కగా కందుల్ని శక్తి కొలద మీరు దానం ఇవ్వండి బెల్లాన్ని దానం ఇవ్వండి ఈ వారంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి అంటే తులారాశి వారికి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ప్రతిరోజు చేసుకోవటం శుక్రవారం రోజున కూడా విశేషంగా అమ్మవారి యొక్క నామాన్ని మనం చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి శుభప్రద ఫలితాలు కలిగేటువంటి రోజుగా వారంగా చెప్పుకోవచ్చు